అందరికీ నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఈనాడు ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మోర్ సబ్స్క్రిప్షన్స్ వచ్చేలా చూడండి. వాల్యుబుల్ కంటెంట్, యాక్చువల్లీ మనకి సబ్స్క్రైబర్స్ తక్కువ ఉంది, వ్యూవర్షిప్ ఎక్కువ ఉంది. నిజానికి మనకంటే డబల్ త్రిబుల్ ఎన్నో రెట్లు ఎక్కువ ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ కూడా ఒక వీడియో పెట్టిన గంటకి 5,000లోపు వీసే ఉంటాయి. కానీ మన ఛానల్లో మాత్రం ఒక వీడియో పెట్టిన గంటలో 10,000 నుంచి 15,000, ఒక్కోసారి 34,000 వ్యూస్ కూడా వస్తున్నాయి. సో అదంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఛానల్ మీద నమ్మకం ఉంటే అలా చూస్తారు. సో అందుకే ఒక రకంగా నేను సక్సెస్ అయ్యానని నేను నమ్ముతున్నా. సో అలాగే మీరు కూడా నమ్మితే, వాల్యుబుల్ కంటెంట్ ఇస్తున్నారని నమ్మితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఐడియాలజీ ఉన్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేయించండి, అందరినీ వద్దు. మన ఐడియాలజీ కలుస్తుంది అనే వాళ్ళని, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ఇక మరో కీలక విషయం చెప్తున్నా నేను. ఈ ఆదివారం 31వ తేదీన బెంగళూరులో మన సబ్స్క్రైబర్స్తో మీటప్ ఉంది. అలాగే నెక్స్ట్ ఆదివారం అంటే 7వ తేదీన హైదరాబాద్లో మన సబ్స్క్రైబర్స్తో మీటింగ్ ఉంది. ఆ తర్వాత వైజాగ్లో కూడా ఉంటుంది. సో ఈ 31వ తేదీన బెంగళూరులో మీటప్కి రావాల్సిన వాళ్ళు వెంటనే, సో మీకు ఆల్రెడీ నెంబర్ నిన్న చెప్పాను, నిన్న చూడని వాళ్ళ కోసం ఇంకోసారి చెప్తున్నాను. బెంగళూరులో 10:00 నుంచి 2 గంటల వరకు అడ్రస్ చెప్తా. ఇదిగోండి, బెంగళూరు వేకప్ అండ్ టేకప్ మీటప్, డేట్ 31/3/2024 సండే, టైం 10 AM to 2 PM, ఫాలోడ్ బై టీ, స్నాక్స్ అండ్ లంచ్. వెన్యూ హోటల్ రాడిసన్ బ్లూ, గ్రాండ్ విక్టోరియా కాన్ఫరెన్స్ హాల్, మారాథాలి, బెంగళూరు. సో వెన్యూ, టైము, డేటు అంతా కూడా ఫిక్స్ అయింది. సో చాలా ప్రెస్టీజియస్, మన ఛానల్ ఫస్ట్ టైం నేను మన సబ్స్క్రైబర్స్తో మీట్ అవ్వడం. సో బెంగళూరులో ఉన్న మన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరూ రండి. దీనికి ఎటువంటి ఎంట్రీ పాస్లు, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. మన సబ్స్క్రైబర్స్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు, పార్కింగ్ ఫెసిలిటీ నుంచి, లాజిస్టిక్స్ నుంచి, ఫుడ్ నుంచి, అన్ని ఏర్పాట్లు చేసాం, అన్నీ కూడా చేయించాం. మనకు అక్కడ సహకరించే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ చేత చేయించాము. సో వెన్యూ ఇది, టైం ఇది, డేట్ ఇది. సో ప్రతి ఒక్కరు రండి. ఇంకా ఎవరైనా రాకపోతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 720-70-71-231 ఈ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ మాత్రమే, ఓన్లీ వాట్సాప్ ద్వారా మాత్రమే మెసేజ్ చేయండి. ఓన్లీ వాట్సాప్, దయచేసి నో కాల్స్, ఓన్లీ వాట్సాప్కి మెసేజ్ చేస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇలా మేము మీటప్కి రావాలనుకుంటున్నామని ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్కి మెసేజ్ చేస్తే మీకు వీలైతే ఆ లొకేషన్ కూడా పంపిస్తాం, బెంగళూరులో ఉన్న వాళ్ళు. అర్థమైంది కదా? సో ఇది మనకు ఛానల్కి ప్రెస్టీజియస్. సో వస్తారని ఆశిస్తున్నాను. ఇక అసలైన కంటెంట్కి వెళ్ళిపోతున్నాను, ఇప్పటికే లేట్ అయింది, తిట్టుకుంటారు చాలామంది. ఇలా అయితే విద్యా వ్యవస్థ నాశనం, బోధనేతర సిబ్బందికి ప్రిన్సిపల్స్గా పదోన్నతుల, మోటార్ సైకిల్ నడపడం వచ్చని విమానం నడిపిస్తారా, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హైకోర్టు, GO 76 జారీ చేసిన అధికారిని జైలుకు పంపాలి, April 1 హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశం, పదోన్నతులపై సింగిల్ జడ్జి ఉత్తర్వులు సస్పెన్షన్. ఇదిగోండి, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది, లైబ్రరీలు, ఫిజికల్ డైరెక్టర్లు ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది. ఏమండి, బోధనేతర సిబ్బందికి ప్రిన్సిపల్స్గా పదోన్నతి కల్పిస్తూ జీవో ఇవ్వడం, అది చట్టవిరుద్ధం, అది కరెక్ట్ కాదు. మోటార్ సైకిల్ నడపడం వచ్చిన వాడికి విమానం చేతికిచ్చి నడిపిస్తారా అని హైకోర్టు ప్రశ్నించి ఆ జీవోను కొట్టేసి ఆ జీవో ఇచ్చిన అధికారిని కోర్టుకు తీసుకురండి, మేము నేరుగా మాట్లాడతాం అతనితో, అవసరమైతే జైలు శిక్ష వేస్తామని చెప్పి చాలా సీరియస్గా రెస్పాండ్ అయింది. గవర్నమెంట్ అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి అడ్డగోలు నిర్ణయాలు, ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటే కోర్టులు చూస్తూ ఊరుకోవు. కోర్టులను మనం తిట్టిపోసిన, ఒక కులం పేరు పెట్టో, ఒక పార్టీ పేరు పెట్టో తిట్టిపోసిన, కోర్టుల పని కోర్టులు చేసుకెళ్ళిపోతాయి. ఎందుకంటే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారు, వ్యవస్థలు దేని పని చేసుకెళ్ళాలి అని. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి ప్రభుత్వ పెద్దలు. విద్యా వ్యవస్థను నాశనం చేసేలా ఇలాంటి చర్య ఆత్మహత్య సదృశ్యమేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. బోధన సామర్థ్యం లేని వారిని విద్యా సంస్థలకు అధిపతులుగా నియమిస్తే వాటి తలరాత ఏమవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటూ ఆగ్రహం ప్రకటించింది. ఏంటి ఆగ్రహం ప్రకటించిందా?
లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్ లాంటి బోధనేతర సిబ్బందిని కళాశాల ప్రిన్సిపల్స్గా నియమిస్తే సిలబస్ గురించి వారికి ఏం అవగాహన ఉంటుంది, ఏ లెక్చరర్ ఏ సబ్జెక్ట్ చెబుతున్నారో వారికి ఎలా తెలుస్తుందని నిలదీసింది. పాఠశాల విద్యాశాఖ అప్పటి ముఖ్య కార్యదర్శిని జైలుకు పంపాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. అదనమాట సంగతి అర్థమైంది కదా. ప్రభుత్వం ఇచ్చిన జీవో మీద హైకోర్టు ఎంత స్పీడ్గా ఎంత దీనిగా రియాక్ట్ అయిందో ఇదిగోండి. అలా ఎందుకు చేశారు, బోధనేతర సిబ్బందిని బోధన సిబ్బందిగా మార్చి ఎందుకు ఉత్తర్వులు ఇచ్చారు. మేనల్లుడి అత్యున్నతాధికారి నజరాన ద్రవిడ్ యూనివర్సిటీలో బోధనేతర పోస్టులకు బోధనగా మార్పు, ఉన్నత విద్యామండలి కీలక అధికారి సహకారం, యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన. మన అనుకునే వాళ్ళకు మేలు చేయడానికి, మన అనుకునేవాడు ఎక్కడైనా ఉంటే వాడిని పైకెక్కించడానికి అడ్డగోలు జీవాలు అడ్డగోలు రూల్స్ తీసుకొచ్చేస్తే కోర్టులు ఊరుకోవు కదా. అదే జరిగిందనమాట. రైతులు రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి, రాజకీయ పార్టీలను అన్నదాతలు నిలదీయాలి, వ్యవసాయం అంటరాని వృత్తిగా మారిపోయింది, చట్టసభలో కర్షకులకు ప్రాతినిధ్యం లేదు, విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ వ్యాఖ్యలు. ప్రతి ఒక్కరూ రైతే కదా. ఇప్పుడు రైతుకి ఒక కులం అంటూ లేదు, ప్రతి కులంలోనూ రైతులు ఉంటారు, వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి రైతులకి రైతు కూలీలకు రిజర్వేషన్ కల్పించాలి అని జస్టిస్ ఎన్వి రమణ గారు చెప్పడం ఒక రకంగా ఆశ్చర్యకరంగా ఉంది, ఒక రకంగా ఆనందకరంగా ఉంది. అంటే దాని పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి, చాలా టఫెస్ట్ వర్క్, అంటే మరో రాజ్యాంగం రాసినట్టు రాయాలి నిజంగా ఇది జరగాలంటే. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు రైతు కూలీలు లాంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయ వ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. లేని పక్షంలో కొన్ని సంపన్న కుటుంబాలకు చెందిన వ్యక్తుల ఆధిపత్యంలోనే ఆ వ్యవస్థలు ఉండిపోయి రైతాంగానికి న్యాయం లభించదు. దీన్ని సాధించుకోవడానికి అన్నదాతలలో రాజకీయ చైతన్యం రావాలి. ఇందుకోసం రైతు సంఘాలు పోరాడాలి. తమకు ఏం చేయబోతున్నారని, పాపం మద్దతు ధరే కోసమే, మద్దతు ధరే రావట్లేదు వాళ్ళకి, మద్దతు ధర గిట్టుబాటు ధరే రావట్లా, ఎంఎస్పి ప్రకటించేది ఒకటి ఇచ్చేది ఒకటి. సో రైతులు రైతు కూలీలు సన్నకారు రైతులు దశాబ్దాల తరబడి ఆ ఊర్లో ఒక భూస్వామి చేతనో, ఆ ఊర్లో ఒక వడ్డీ వ్యాపార చేతనో, ఆ ఊర్లో ఒక ఎరువులు ఇవన్నీ అమ్మే వ్యాపార చేతనో ఉండిపోతున్నారు. నిజంగా ఎన్వి రమణ గారు చెప్పింది అయితే వ్యాలిడ్ పాయింటు, కానీ సాధ్యం సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తే అసాధ్యమని అనుకుంటున్నాను. ఈ రాజకీయ శక్తులు వాళ్ళని అలా ఎదగనివ్వవు. మన దేశంలో ఈ రాజకీయ శక్తులు వాళ్ళని అలా ఎదగనివ్వవు అన్నమాట. తర్వాత, నీ పేరు బయటకు వస్తుందని సిబిఐ దర్యాప్తు వద్దన్నావా, ఎన్నికలప్పుడే చిన్న అన్న గుర్తొచ్చారా, అన్నగా అండనివ్వకుండా కేసులు పెట్టిస్తున్నావా, హంతకులకే టికెట్ ఇచ్చి ఓటేయమంటున్నావు, జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన వివేక కుమార్తె సునీత. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికల ప్రచారం సందర్భంగా తన సొంత జిల్లా కడప, పొద్దుటూరు, ఇడుపులపాయ ఆ ప్రాంతంలో ఈ చిన్న అన్న హంతకులు ప్రజల ముందే తిరుగుతున్నారు, వాళ్ళని ఎవరు కాపాడుతున్నారో ఎవరు వెనుకున్నారో అందరికీ తెలుసు అది ఇది అన్నారు కదా, దానికి కౌంటర్గా సునీత గారు చాలా ఘాటుగా స్పందించారు. అసలు నీ పేరు బయటకు వస్తుందని సిబిఐ దర్యాప్తు వద్దన్నావు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాల్సింది ఒక పాయింట్. నిజంగా ఆయన చంద్రబాబు గారో లేదంటే ఈ దస్తగిరో చంద్రబాబు గారు మనుషులో చంపేశారు అనుకుంటే, సిబిఐ విచారణ కావాలి అని 2019 మార్చిలో హైకోర్టులో పిటిషన్ వేసిన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోయిన సీఎం అయిన తర్వాత 2020 జనవరిలో సిబిఐ విచారణ అవసరం లేదని ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. దీనికి సీక్రెట్ ఏంటి, ఈ దీనికి కారణం ఏమిటి అనేది అందరూ ఆలోచిస్తే చాలు, దీని వెనక ఏం జరిగిందో తెలిసిపోద్ది. సో సునీతారెడ్డి గారు కూడా అదే మాట్లాడారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు, నీ పేరు బయటకు వస్తుందని భయపడ్డావా అని సీఎం జగన్ను వివేక కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. నాన్న తర్వాత అంతటి వారైన చిన్న అన్న వివేకానందరెడ్డి 5 తర్వాత ఎన్నికలప్పుడే గుర్తొచ్చారా, వివేకం చిన్న అన్న అంటున్నావు, బంధుత్వానికి నీకు అర్థం తెలుసా, మీ మామను ముద్దుగా మామ అని పిలుస్తావుగా, నాన్న తర్వాత నాన్న అంతటి చిన్న అన్న చనిపోతే కుట్రను తేల్చాల్సిన నువ్వు నాపై కేసులు పెట్టించడం ఎంతవరకు న్యాయం అని నిలదీశారు. అవినాశ్రెడ్డి బెయిల్ రద్దు, భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్ల బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా గురువారం హైకోర్టుకు వచ్చిన సునీతారెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారన్నమాట. ఇది సంగతి కార్టూన్ చూడండి. నిందితుల్ని ఎవరు వెనకేసుకొస్తున్నారో అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఈ జేబులో చూడండి ఈ ఫోటోలు, అంటే అసలైన నిందితుల్ని ఆయన వెనకే పెట్టుకొని ఆయన దగ్గరే పెట్టుకొని బయటకు వచ్చామో ఇలా మాట్లాడుతున్నారన్నమాట. సో అది ఇది సంగతి కార్టూన్ ఉద్దేశం.
ఒక్క బొమ్మ చాలు అన్నిటికీ చెప్పేస్తుంది. సో ఇవన్నీ ఈనాడు ఫస్ట్ పేజీ. సో లోపల పేజీల్లో ఉన్నాయి. పర్యాటకం పక్కా నాటకం. పర్యాటక రంగంలో పెట్టుబడులకు ప్రైవేట్ సంస్థలు వెనుకంజ. 17,120 కోట్ల ఒప్పందాల్లో వచ్చినవి 18.67%. బయటపడిన విశాఖ పెట్టుబడుల సదస్సు డొల్లతనం. చిచ్చే అది మర్చిపోవాలండి, అదొక పీడకల. విశాఖ పెట్టుబడుల సదస్సు అనేది ఏ పేపరు రాయొద్దు, అదొక పీడకల, అదొక చీడ. ఐపా కాలనీ వాళ్ళని ఇల్లు పెట్టి రియాలిటీ షో చేసేసారు. మంది మార్బలన్న పెట్టి బీభత్సంగా చేశారు. పప్పు బెల్లాల్లో ఉన్నత విద్యామండలి నిధులు. మంత్రి బొత్స పేసి జీతపత్యాలకు నెలకు 3 లక్షలు. వైకాపాకు ప్రచారం చేస్తున్న సలహాదారు సాంబశివారెడ్డి కారుకు నెలకు 81,000. ఏమంటే అధికారం ఉందండి, మాకు కావలసిన మేము వడ్డించుకుంటాం. రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు. 56 లక్షల నగదు స్వాధీనం. బాపట్ల తెదేప అభ్యర్థి లక్ష్యంగా తాళ్ళు. బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరువారపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున నగదు ఉన్నట్టు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్కి సమాచారం వచ్చిందని చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసు బృందం తనిఖీలు చేస్తే ఓ రొయ్యల కంటైనర్లో అట్టపెట్టెలో దాచిన 56 లక్షల నగదు పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారంట. సో ఇది వేగేస్ నరేంద్ర వర్మ గారికి సంబంధించిన కంపెనీ, వాళ్ళ భాగస్వామిది. సో అందుకే టీడీపీ అభ్యర్థి లక్ష్యంగా దాడులు జరిగాయని చెప్తున్నారు. సో ఇవన్నీ ఫస్ట్ పేజీ కంటిన్యూషన్లే. మాటిస్తివి ఏమార్చితివి. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల ప్రహరీకే పరిమితమైన అపాచీ లెదర్ పరిశ్రమ. కొప్పర్తి పరిశ్రమ వాళ్ళు కనిపించిన పరిశ్రమలు. కడప ఉక్కు మాట తుక్కే. ఇదిగోండి వైఎస్ఆర్ జిల్లాలో సీఎం గారి సొంత జిల్లాలో పులివెందుల్లో ప్రహరీకే అపాచీ లెదర్ పరిశ్రమ తెస్తామన్నారు. ఇదిగో ప్రహరీ కట్టే వదిలేశారు. సో అందులో పరిశ్రమ ఉన్నట్టు, అందులో అన్నీ తయారవుతున్నట్టు, అందులో వేలాది మంది పనిచేస్తున్నట్టు, వాళ్ళకు నెల నెల జీతాలు ఇస్తున్నట్టు మనం ఊహించుకోవాలి. రియాలిటీ షో కదా, మనం ఊహించుకోవాలన్నమాట. ప్రహరీ మాత్రమే కట్టారు అపాచీ పరిశ్రమ పేరుతో. సో అది పరిశ్రమ, దానిలో ఉద్యోగాలు వచ్చేస్తానంటే మనకు మనం ఊహించుకొని భజన చేయాలి. ఓ మా జగనన్న గ్రేటు, మా ప్రభుత్వం గ్రేట్ అని భజన చేయాలి. అదే మనం చేస్తున్నది, అదేగా చాలామంది. ఇదిగోండి కొప్పర్తి పారిశ్రామిక వాళ్ళు కనిపించిన పరిశ్రమలు. ఇదిగోండి ఏదో 1-2 పరిశ్రమలు ఉన్నాయి లోపల, ఇక్కడ కూడా ఖాళీగా ఉంది. అలాగే కడప ముక్కు మాట తొక్కే. కడప ఉక్కు పరిశ్రమ శిలాపలకం వేశారు, శంకుస్థాపన చేశారు. పరిశ్రమ లేదు, ఏమీ లేదు, ఉన్నట్టు ఊహించుకోవాలి మనకు మనం, అంతే. సో అలా ఉందన్నమాట. ఇది మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నాడు దర్జా, నేడు గజగజ. డ్వాక్రా సంఘాలకు తీరని ద్రోహం. మహిళల స్వయం ఉపాధిపై జగన్ దెబ్బ. అధికారంలోకి రాగానే 7,500 మంది మిత్రాలపై వేటు. డ్వాక్రా సంఘాలకు కూడా తెలుసు ఏం జరుగుతుందనేది. తర్వాత రేపటి నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికలు శంఖారావం. తొలి విడతలో 11 రోజులు 8 నియోజకవర్గాల్లో ప్రచారం. 9న ఉగాది వేడుకలు పిఠాపురంలోనే. సో పవన్ కళ్యాణ్ గారు, యాక్చువల్లీ చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు రోజుకి 3 నియోజకవర్గాలు వెళ్తున్నారు కదా, రోజుకు 2-3 నియోజకవర్గాల్లో వాళ్ళు తిరుగుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు, ఒక్కో నియోజకవర్గానికి ఒకరోజు 11 రోజుల పాటు 8 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. అంటే మ్యాక్సిమం ఆ నియోజకవర్గంలో ఎక్కువ డిస్టెన్స్ కవర్ అయ్యేటట్టు జాగ్రత్త పడుతున్నారనమాట. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. 3 మార్చి ఆయన తొలి విడత ప్రచారం ప్రారంభమవుతుంది. తొలి విడత పర్యటనలో భాగంగా మొత్తం 11 రోజుల పాటు 8 నియోజకవర్గాల్లో పర్యటించాలని పార్టీ ప్రణాళిక ఖరారు చేసింది. ఇందులో ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర నియోజకవర్గాలను కూడా చుట్టబోతున్నారు. ఉత్తరాంధ్రలో 4 రోజులంట, తర్వాత మధ్యాంధ్రలో 1 రోజులంట, తర్వాత 3 రాజధానులు ఏర్పాటు చేశాం. ఎస్, ఇదిగో ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు, ఇందాక చూపించాను కదా, అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసినట్టే ఇక్కడ 3 రాజధానులు ఏర్పాటు చేసినట్టు ఊహించుకోవాలి మనం. ఇదిగో మనం సిపిఎస్ రద్దు చేసినట్టు మనకు మనం ఊహించుకోవాలి. ఊహించుకొని వైసీపీకి ఓటేసేయాలి, భజన చేయాలి. అలాగే మెగా డిఎస్సి వచ్చేసినట్టు మనకు మనం ఊహించుకోవాలి, వైసీపీకి ఓటేసేయాలి. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేసినట్టు కూడా మనకు మనం ఊహించుకోవాలి, వైసీపీకి మద్దతు ఇవ్వాలి. అలాగే మనకి జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం వస్తున్నట్టు కూడా మనకు మనం ఊహించుకోవాలి. అలా ఊహించుకొని భజన చేయాలి పార్టీకి. 3 రాజధానులు ఏర్పాటు చేసేసాం. ఎస్, చేసాం. నంద్యాల సభలో అడ్డగోలుగా అబద్ధాలు చెప్పిన సీఎం జగన్ అని ఈనాడులో చాలా గట్టిగా రాశారు. సభలో ప్రసంగిస్తున్న సీఎం జగన్ మాట్లాడుతుండగానే జనం వెళ్ళిపోవడంతో ఖాళీగా కనిపిస్తున్న ప్రాంగణం. సభ సమీపంలో మద్యం మొత్తులో ఓ వ్యక్తి. ఇవన్నీ కామన్ అండి, ఈనాడులో కూడా ఇలా రాస్తే ఎలా?
సభ మధ్యలో మద్యం మొత్తం అంటే మందు ఇస్తారు ఎన్నికల ప్రచారంలో, జనం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మందు పోస్తారు. ఏ టీడీపీ వాళ్ళు మందు పోయట్లేదా? ఎందుకు ఈ చిల్లర మద్యం మొత్తలో? మద్యం ప్రతి పార్టీలు పోస్తాయి. మొట్టమొదటిసారిగా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా 3 రాజధానులు ఏర్పాటు చేశాము. నంద్యాల మేమంతా సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాట ఇది. ఉన్న రాజధాని అమరావతినే చంపేసిన ఆయన 3 రాజధానులు ఏర్పాటు చేశానని చెప్తున్నారు. ఆ 3 రాజధానులు ఎక్కడున్నాయి? జనం అమాయకులు తానేం చెప్పినా చెల్లుబాటు అవుతుంది అనుకున్నారో ఏమో కానీ జగన్ అలా అలవొక్క ఇలాంటి అబద్ధాలను ఒల్లివేశారు. అదొక కళ. ఈనాడు వాళ్ళకి తెలియదేమో కానీ అదొక కళ. ఆ కళను పోషించే కళాకారుడు ఆయన. సో అలా చెప్పడం ఒక ఆర్ట్ అన్నమాట. తర్వాత సర్వం జగన్ నామం, గ్రామస్తులతో చర్చ పేరుతో జగన్ భజన సమావేశం అంతా అయిపోయాక కొనసన్నల్లోనే సీఎంపై పొగడ్తలతోనే సరిపెట్టారు. ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు, ఎమ్మెల్యేను పొగడ్తలతో ముంచని పోయిన ఒక వాలంటీర్ అంట, ముఖ్యమంత్రితో ముఖాముఖిలో మొత్తం ఎమ్మెల్యేను పొగడ్తలతో ముంచెత్తారంట. భలే చేశారండి. కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు, కాపాడేందుకు యత్నిస్తున్న పోలీసులు. చూసుకోండి, ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నారు కదా అని చెప్పి ఎడబెడ తీసేసుకోవద్దు. అది దొంగ నోటో మంచి నోటో చెక్ చేసుకోండి, ఎందుకంటే అవి కూడా వచ్చేస్తాయి, అవి కూడా ఎక్కువ తిరుగుతున్నాయంట రాష్ట్రంలో. సీఎం సభకు ప్రయాణికుల కష్టాలు, ఓకే ఇదంతా చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు మనందరి మనస్సాక్షి, మనందరికీ ఎంతో ఇష్టమైన సాక్షికి వెళ్దాం. ఓ భాగం, నంద్యాలలో జరిగిన మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న అశేష జనసందోహంలో ఓ భాగం, ఒక భాగం మాత్రమే. రెండో భాగం ఈనాడులో వేశారు. రెండో భాగం ఆల్రెడీ ఈనాడులో వేశారు. ఇదిగోండి, ఇది రెండో భాగం, ఇది రెండో భాగం, ఇది ఓ భాగం. చీకటి యుద్ధాన్ని ఎదుర్కొందాం, నంద్యాల బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్. సెల్ ఫోన్ ఉన్న ప్రతి కార్యకర్త ఓ ఎడిటర్, ఓ ఛానల్ ఓనర్. సోషల్ మీడియా ద్వారా ఎల్లో మీడియాని ఏకేద్దాం. పొత్తులు జిత్తులు ఎత్తులతో మళ్లీ మోసం చేసేందుకు వస్తున్న చంద్రబాబు. 77 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఎవ్వరూ చేయని మార్పులు మనం చేశాం. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్క హామీనైనా చంద్రబాబు నెరవేర్చారా? ప్రతి గ్రామంలో మనం చేసిన అభివృద్ధి కళ్ళెదుటే కనిపిస్తోంది. పిల్లల భవిష్యత్తుకు దారి చూపాం. వైద్య రంగంలో సమూల మార్పులు తెచ్చాం. సామాజిక న్యాయం విషయంలో సువర్ణాధ్యాయాన్ని లిఖించాం. రాష్ట్రం రూపురేఖలు మార్చేందుకు మనమంతా సిద్ధమవుదాం. ఓటుతో మన తలరాతను మనమే రాసుకుందాం అని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్గా, చాలా నమ్మకంగా, చాలా విశ్వాసంగా ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారన్నమాట. మేనిఫెస్టో అంటే ఎన్నికల తర్వాత చెత్తబుట్టలో వేసే సంస్కృతి చంద్రబాబుది. మనం మాట చెబితే బైబిల్ ఖురాన్ భగవద్గీతగా భావించి 99% హామీలు అమలు చేసి చూపించాం. ఈ మార్పుల్లో 10% లేదా 5% అయినా చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో తీసుకొచ్చారా? మనం చేసిన దాంట్లో కనీసం 5% చంద్రబాబు చేసి ఉంటే ఈనాడు ఆంధ్రజ్యోతి, TV5, ఎల్లో మీడియా, ఆయన మనుషులు, మా బాబుకు ఒకటి కాదు 10 రంగాల్లో నోబెల్ ప్రైజులు, 4 ఆస్కార్లు, మెగసెసే అవార్డులు ఇవ్వాలనేవారు. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ఇద్దరు కలిసి వచ్చి చంద్రబాబుకు సాలువా కప్పాలని ప్రచారం చేసేవాళ్ళు. మనం చేసుకున్నట్టు మనం ఇప్పుడు ఎప్పటికప్పుడు చేసుకుంటాంగా. సాక్షిలో రాస్తారు, అంతర్జాతీయ ప్రతినిధులు వచ్చి RBKL బేష్, అంతర్జాతీయ ప్రతినిధులు వచ్చి నాడు నేడు బేష్, అంతర్జాతీయ ప్రతినిధులు వచ్చి పోలవరం భేష్ అని అంటారు కదా. మనకు మనం చేసుకున్నట్టు ఈనాడు ఆంధ్రజ్యోతులు చంద్రబాబుకు చేస్తారనమాట. అంతేగా, తేడా ఏముంది? పేదలు తలరాతలు మార్చే ఎన్నికలు ఇవి. ఎర్రగొంటలో ప్రజలతో ముఖాముఖిలో వైఎస్ జగన్. ఒక్క గ్రామంలోనే 1391 మందికి 48.74 కోట్ల మేరకు లబ్ధి. 93% మందికి మన ప్రభుత్వ పథకాలు అందాయి. ఓకే, ప్రభంజనం. నంద్యాల జిల్లా సీఎం జగన్ బస్సు యాత్రకు నీరాజనాలు. జనసంద్రంలా మారిన నంద్యాల బహిరంగ సభకు పోటెత్తిన జనం. నేడు కర్నూలు జిల్లాలో కొనసాగనున్న యాత్ర. ఓకే, ఎండల మంటలే. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా చోట్ల 48 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత. నిజంగా ఎండలు ఎక్కువ ఉన్నాయండి, ఎండలు బీభత్సంగా ఉన్నాయి మామూలుగా. తర్వాత నిఘా పెంచండి. అక్రమ మద్యం, గంజాయిపై ఉక్కుపాదం మోపండి, మోపుతారు టీడీపీ జనసేన వాళ్ళ మీద మోపుతారు, నో ప్రాబ్లం. అలాగే చంద్రబాబుగా ముడిపోయిన మందకృష్ణకు బుద్ధి చెబుతాం. ఏపీ మాదిగల సంఘాల నాయకులు, కులాల మధ్య చిచ్చు పెట్టడం ఏంటది? జేపీ గారు కూటమికి మద్దతు పలికితే ఆయన్ని తిట్టించడానికి పోసాని గారిని తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడానికి ముద్రగడ పద్మనాభం గారిని, పేరు నాని గారు లాంటి వాళ్ళని వాడతారు. ఇదిగో మందకృష్ణ మాదిగ ఆయన కూటమికి మద్దతు పలికితే ఆయన్ని తిట్టించడానికి ఇదిగో వీళ్ళు వస్తున్నారు. ఏ కులాన్ని ఆ కులంతో తిట్టించడమే సామాజిక న్యాయం మన రాష్ట్రంలో.
కూటమిలో వేరుకొంపట్లు, స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి సీనియర్ నాయకులు, హిందూపురం ఎంపీగా పరిపూర్ణానంద స్వామి పోటీ, రాప్తాడు బరిలో నిలిచేందుకు వరదాపురం సూరి సన్నాహాలు, కదిరిలో కూటమికి దూరంగా విష్ణువర్ధన్ రెడ్డి వర్గం, ధర్మవరంలో సత్యకుమార్కు పరిటాల శ్రీరామ్కు మధ్య దూరం, పుట్టపర్తిలో కనిపించిన గ్లాసు కమలం. సో కూటమిలో కొన్ని కుంపట్లు ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే. మేబీ ఇంకొక వారం 10 రోజులు ఆ ఇబ్బందులు ఉంటాయి. అనపర్తి నియోజకవర్గం కానీ, హెచ్చర్ల కానీ, నర్సాపురం ఎంపీ సీటు కానీ, ధర్మవరం కానీ, ఇలా కొన్ని కొన్ని సీట్లలో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో అవన్నీ కూడా ఎక్కువ కాలం కొనసాగు, ఒక వారం లేదా 10 రోజుల్లో మొత్తం అన్నీ సర్దుకుంటాయని నేనైతే అనుకుంటున్నా. పచ్చ పార్టీ ప్రలోభాలు, డబ్బులు ఎరవేసి ప్రత్యర్థి నేతలు కొనుగోలు. అస్సలు మనం వైసీపీ మనం ప్రలోభాలు ఇస్తున్నామా, మనం డబ్బులు ఖర్చు పెడుతున్నామా? ఆ గోడ గడియారాలు, ఆ వాచీలు, ఆ చీరలు, అందులో మన బొమ్మలే లేవు, మన పార్టీ బొమ్మలే లేవు. ఆ స్వీట్ బాక్సులు ఓన్లీ పచ్చ పార్టీయే ప్రలోభాలు. మనం అమాయకులు, మన పేద పార్టీ. ఓకే, తర్వాత ఆమ్ ఆద్మీని అంతం చేసే కుట్ర. మరి అవినీతి నిర్మూలిస్తామని పార్టీ పెట్టి అవినీతి నిర్మూలిస్తామని సీఎం కుర్చీ ఎక్కి అవినీతి చేస్తే ఏం చేస్తారు? అంతం అందించాలి, తప్పు లేదు. సీఎం జైల్లో ఉంటే తప్పేంటి? అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తొలగించాలని దాఖలైన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఎంపీ మృతి, లోక్సభ టికెట్ దక్కలేదన్న మనస్తాపంతో యత్నించిన డిఎంకే ఎండిఎంకే నేత గణేష్ మూర్తి మృతి చెందారంట, లాభాలతో ముగింపు. సో ఇది ఇప్పుడు మనసు కొంచెం ప్రశాంతంగా ఉందండి. సాక్షి ఈ పేరు చూసి, అబ్బా ఈ మహానుభావుడిని చూసి, ఈ పేరు చూసి, ఈ పత్రిక చదవకపోతే ఏదోలా ఉంటుంది, రోజంతా వెలితిగా ఉంటుంది. ఓరి దేవుడా, జగన్నోట వివేక హత్య మాట, చంపింది చంపించింది ఎవరో ఎప్పుడో తేల్చేసిన సిబిఐ. అవినాష్ రెడ్డి పాత్రపై స్పష్టత, గుండుపోటు కథ అల్లిందే ఆయన, రాజకీయంగా వాడుకున్నది జగన్, అయినా కలియుగం కథలు, నిందితుడిని పక్కనే పెట్టుకుని కబుర్లు. వివేకాన్ని చంపింది ఎవరో ఆయనకు దేవుడికి తెలుసు అని ప్రకటించిన పొద్దుటూరు సభా వేదికపై అవినాష్ రెడ్డితో జగన్. అమ్మో, వివేకాన్ని ఎవరు చంపారో జగన్కు తెలుసు, చంపించిన వాళ్ళతోనే తిరుగుతున్నారు, నిందితుడిని పక్కన పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు. భాస్కర్ రెడ్డి అవినాష్ చంపించారని హంతకుడే చెబుతున్న నమరా, జగన్ భారతి వారిని రక్షిస్తున్నారు. 5 ఏళ్ల క్రితం వివేక హత్యను రాజకీయంగా వాడుకున్నారు. సిబిఐ అడిగి మళ్ళీ వద్దన్నారు. నేడు మళ్ళీ సానుభూతి ప్రయత్నం, జగన్కు ఓటేయొద్దు, వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించండి, ప్రజలకు వివేక కుమార్తె సునీత విజ్ఞప్తి. సో ఇందాక చెప్పుకున్నాం కదా అట్లా. తర్వాత గొడ్డలు వేటు వేసి నాంగనాచి కబుర్లు. వివేకాచిపై జగన్ మాటలకు నవ్వు వస్తోంది. ఆయన నటన హాలీవుడ్ను మించిపోయింది, తొలుత గుండుపోట అన్నాడు, తర్వాత రక్తపువాంతులు, చివరికి గొడ్డలు పోటని తేలిన నారాసుర రక్ చరిత్ర అంటూ దుష్ప్రచారం. ఆయన చెల్లెళ్లను నేను మేనేజ్ చేస్తున్నానట, కట్టు కథలకు జనం మోసపోరు, జగనాశీర్వాదకు గడువు 46 రోజులే, ఈ సీఎం ఓ మానసిక రోగి, బడుగు బలహీన వర్గాల ద్రోహి, నిరుద్యోగుల సంఖ్యను పెంచేశాడు వారు, దాంతో వారు బాటపట్టారు. 5 ఏళ్లలో అన్ని వర్గాలకు అన్యాయం, అందరూ గుర్తుపెట్టుకుని ఓటేయాలి, సూపర్ 6తో అందరికీ న్యాయం, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటన, ఉమ్మడి అనంతలో 3 చోట్ల ప్రజాగలం సభలు, సీఎంగా తొలి సంతకం మెగా డిఎస్సీ పైనే. మెగా డిఎస్సీ మీద అంత కమిటెడ్గా ఉన్నాము అని చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు. సీఎంగా తొలి సంతకం దాని మీదని చెప్పేశారు. సేమ్ ఈ ఫోటో ఈనాడులో వేసిన ఫోటోనే వేశారండి, నంద్యాలలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగానే ఖాళీగా ఉన్న ప్రాంగణం అని. జగన్ షో అట్టర్ ఫ్లాప్, నంద్యాల సభకు స్పందన కరువు, మాట్లాడుతుండగానే జారుకున్న జనము, వారిని ఆపేందుకు పోలీసులు తంటాలు, బారికేడ్లు దూకి పారిపోయిన జనము, కర్నూలులోకి సీఎం బస్సు యాత్ర అని రాశారు. రియల్ స్టైల్లో వీళ్ళు రాశారులే. తర్వాత తమ్ముడు చెప్పాడని అక్రమాధికారికి అన్నయ్య మేలు, అక్రమాలు రుజువైన రక్షణ, ధర్మచంద్రారెడ్డిపై అభియోగాలు హుష్, అవినాష్ కోరగానే ఫైల్ కదిపిని సీఎం, మధ్యలో ధనంజయ రెడ్డి పేతనం, కోర్టుకు ముందే తతంగం, పాత తేదీతో ఉత్తర్వులు జారీ. ఇదంతా మనకి అసలు కుంభకోణం ఈడీదే, బీజేపీ కోసం బలవంతు వసూళ్ల రాకెట్. శరత్ 50 కోట్లతో బెయిల్ కొన్నాడు, బీజేపీకి బాండ్లు ముట్టాక బెయిల్ వచ్చింది, కరెక్ట్, 100% వాస్తవం. ఏమంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అందరూ దొంగలే, ఆ స్కామ్ చేసింది కేజ్రీవాల్ గారు. ఆ స్కామ్లో పాత్రదారులు మన టీడీపీలోకి వచ్చిన మాగుంట గారు, వైసీపీలో ఉన్న శరత్చంద్రారెడ్డి గారు, కవిత గారు, వీళ్ళందరూ కూడా పాత్రదారులు, సూత్రధారి, ప్లస్ దానిలో లబ్ధి పొందింది అరవింద్ కేజ్రీవాల్ అండ్ ఆయన ప్రభుత్వం, ఆయన పార్టీ. సో దాన్ని రాజకీయంగా వాడుకొని ఆర్థికంగా వాడుకుంటున్నది బీజేపీ. వాళ్ళు దొరికారు కాబట్టి వాళ్ళకి
బేరం పెట్టేసింది. ఇంకా ఎన్నికల బాండ్ల రూపంలో అలా ఇలా బాండ్లు పెట్టేసింది. ఆధారాలతో సహా అందరూ దొంగలే, బీజేపీ దొంగ, ఆమ్ ఆద్మీ దొంగ, వైసీపీ దొంగ, టీడీపీ దొంగ, టీఆర్ఎస్ దొంగ, అందరూ దొంగలే. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో టీడీపీ మీన్స్ టీడీపీలో ఉన్న నాయకులు, కొత్తగా వచ్చిన నాయకులు ఉన్నారు కదా, వైసీపీ మీన్స్ వైసీపీలో ఉన్న నాయకులు. అదన్నమాట సంగతి. డిఎస్సి వాయిదా ఎన్ని షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచే మొదలవ్వాలి, ఈసీ నుంచి రాని స్పష్టత, సెంట్రల్ ఎంపిక ప్రక్రియ ప్రారంభమే కాలేదు, డిఎస్సి జరగదని మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాంగా. తర్వాత లోక్సభ 2వ దశ ఎన్నికలకు నోటిఫికేషన్, 88 స్థానాలకు మొదలైన నామినేషన్ పర్వం, 4 April ఆఖరు, 5 నామినేషన్ల పరిశీలన, అదే నెల 26 పోలింగ్ మంచిది. అప్పుడు డే మొదలైంది, అప్పుడే 2024-25 ఆర్థిక సంవత్సరంలో తొలి వర్కింగ్ డేనే 4,000 కోట్ల అప్పు. 2 April ఆర్బీఐ వేలంలో జగన్ సర్కార్ సెక్యూరిటీలు విక్రయం. మరి లేకపోతే ఎలా అప్పు, లేకపోతే ఎలా, కష్టం కదా, అప్పు రావాలి కదా, అప్పు ఉంటేనే బండి నడుస్తుంది కదా. ఇంకా ఈనాళ్ళు ఒక ఎమ్మెల్యే గారి గురించి ఇచ్చారు, బ్రహ్మరాకాశి. ఎవరి గురించో తెలుసుగా, బ్రహ్మ అనే పేరుంది కదా, అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కథన రంగంలోకి కాలు మోపితే చాలు యుద్ధభూమే కంపించిపోయేది. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. మరి ఇప్పుడు ఈ బ్రహ్మనేత్రుడు కాలు మోపితే అక్కడ భూములు భస్మమైపోతున్నాయి. ఆయన పేరు చెప్తే చాలు రైతులు ప్రజలు కంపించిపోతున్నారు. ఎవరో తెలుసుగా, పల్నాడు జిల్లాలో ఆ పేరు ఉన్నది ఎవరో తెలుసు కదా, ఆయన గురించి రాశారు. భూములు అసైన్డ్ భూములు అవి ఇవి ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తారు అనేది ఈనాళ్ళు రాసుకొచ్చారు. కొంచెం ఓపిక పట్టండి, అంతే అంత మంచి జరుగుతుంది. 5 ఏళ్ళుగా అమరావతి రైతులు నేరస్తుల కోర్టులో నిలబడుతున్నారు, ప్రభుత్వం వారికి న్యాయం చేయాలి, చేసేద్ది ప్రభుత్వం న్యాయం చేసేది. రంగులు తొలగిస్తే ఊరుకోను. తూర్పుగోదావరి జిల్లాలో వైకాపా నాయకుడు వీరంగం. అన్నీ తూర్పుగోదావరిలోనే జరుగుతున్నాయి ఆ విడ్డూరాలని. కరువును కల్లారా చూడు జగనన్న. జిల్లాలో ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ. నేడు కర్నూలు జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర. ఓకే, సరే, ఇవి 3 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు, వాటిలో వాస్తవాలు ఉద్దేశాలు అన్నీ కూడా ఇవి. మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.